ఇప్పటి వరకు మనం ఏ టాపిక్ చెప్పుకున్నాం, కామెంట్స్, డేటా టైప్స్, వేరియబుల్స్, ఇంకా టైప్ కన్వర్జన్స్, ఇంప్లిసిటివ్, ఎక్స్ప్లిసిటివ్ కామెంట్స్, వేరియబుల్స్, ఇంకా ఎన్నో నేర్చుకున్నాం కదా, నిన్న చెప్పుకున్నాం కదా బాగానే. ఓకే, టాస్క్ కూడా ఇచ్చుకున్నాం, ఏ రోజుది మనం ఆ రోజు వరకు కంప్లీట్ చేసుకుంటేనే మనకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్లాస్ అనేది అర్థం కాదు అట్లా చేయకుంటే. ఏ రోజు క్లాస్ ఆ రోజు కంప్లీట్ చేసుకోండి. ఏ రోజు చెప్పిన టాపిక్ ఆ రోజు కంప్లీట్ చేసుకుందాం, ప్రాక్టీస్ కూడా చేద్దాం. ప్రాక్టీస్ అనేది మ్యాండేటరీ. ఓకే, ఎస్. కొన్ని క్వశ్చన్స్, కామెంట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. ఓకే, ఆ 2 టైప్స్ ఏంటి? ఏమేరి సింగిల్ లైన్, మల్టీ లైన్? ఓకే, టైప్ కన్వర్షన్లో ఇంకొక క్వశ్చన్, టైప్ కన్వర్షన్లో ఎన్ని ఉంటాయి? టైప్స్ 2 ఉంటాయి. 2నా? అంతే కదా. ఓకే, ఇంప్లిసిట్ ఉంటుంది, ఎక్స్ప్లిసిట్ ఉంటుంది, అదే కదా. అవేంటి అనేది కూడా తెలుసు కదా మీకు. ఓకే, ఇవన్నీ అయితే డిస్కస్ చేసినాం. మరి ఈరోజు మన ఎజెండా వచ్చేసరికి అయితే కొంచెం బేసిక్స్ ఆఫ్ పైథాన్. బేసిక్స్ ఆఫ్ పైథాన్లో ఏంటి అంటే ఆపరేటర్స్ నేర్చుకుంటాం. దీని తర్వాత ఇంకా కండిషనల్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ లూపింగ్ కూడా నేర్చుకుంటాం. దీని ఇవాళ్ళనైతే మనం ఆపరేటర్ నుంచి స్టార్ట్ చేద్దాం. దీని తర్వాత 4th జంపింగ్ కూడా ఉంటుంది, జంపింగ్ స్టేట్మెంట్. ఇవి ఇట్లా చిన్నగా పోదాం తర్వాత ఒకటి. ఓకేనా, ఇవాళ క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇవాళ మన ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ అవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, లూపింగ్ స్టేట్మెంట్స్, ఈ కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, ఈ జంపింగ్ ఇవి మూడు ఇంపార్టెంట్. ఓకేనా, ఇవన్నింటిని కలిపితే సింపుల్గా కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు. ఇవి మన మొత్తం పైథాన్ ప్రోగ్రామ్లో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా, ఎలా ప్లే చేస్తుంది అని మీకు అర్థమవుతుంది మనసు నేను స్టార్ట్ చేసాక. సో ఇప్పుడు మనం ఆపరేటర్తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా బ్రో, మరి నువ్వు ఇంతకుముందు లిస్ట్ టాప్ నువ్వు అవి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం అనుకున్నావు కదా అని అంటే అవి వదిలేసి ఎందుకు చెప్తున్నావు బ్రో అని అంటే, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత, ఇవి అయిపోయిన తర్వాత, ఈ టాపిక్స్ 4 టాపిక్స్ అయిపోయిన తర్వాత అవి నేర్చుకుందాం. ఓకేనా, ఆ డిక్షనరీ, సెట్టు, టపులు, స్ట్రింగ్ అవి నేర్చుకున్నవి, ఈ టాపిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత అవి నేర్చుకుందాం అనుకో, అవి మనకి ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా, ఈ బేసిక్స్ అనేటివి మనకు బేసిక్స్లో మనం పర్ఫెక్ట్ అయినాం అనుకో, అవి కండిషనల్ స్టేట్మెంట్స్ అవి అనేవి కొంచెం, అవి డిక్షనరీ అవి ఏమన్నా చూసినావా, అవి ఈజీ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఓకే, డన్. ఫస్ట్ వచ్చేసరికి అయితే వాట్ ఈస్ ఆపరేటర్? ఆపరేటర్ అంటే ఏంటి? ఆపరేటర్ అంటే ఏంటి? ఆపరేటర్ అంటే ఆపరేటర్స్, పైథాన్ ఆపరేటర్స్ ఇన్ జనరల్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ ఆపరేషన్స్ ఆన్ వాల్యూస్ అండ్ వేరియబుల్స్. ఆపరేటర్స్ ఆర్ స్పెషల్ సింబల్స్, ప్లస్ మైనస్, ఇంటూ, డివైడ్, ఎట్సెట్రా. ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఆపరేటర్. అంతేనా, ఈ ఆపరేటర్ అనేటివి ఎందుకోసం యూజ్ చేస్తామంటే నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, ఆపరెంట్స్ మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి ఇవి యూజ్ చేస్తాం. మరి ఏంది ఈ ఆపరెండ్ అని అంటే, ఇన్ పైథాన్ ఆపరేటర్స్ ఆర్ స్పెషల్ సింబల్స్ దట్ డిజైన్డ్ దట్ సమ్ సార్ట్ ఆఫ్ కంప్యూటేషన్ షుడ్ బి పర్ఫామ్డ్ ద వాల్యూస్ దట్ అన్ ఆపరేటర్ యాక్ట్స్ ఆన్ కాల్డ్ ఆపరెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర ఎక్స్ ప్లస్ వై అనే ఈక్వేషన్ ఉన్నది. ఓకేనా,
ఎక్స్ ప్లస్ వై ఉన్నది. ది ఎక్స్ నన్ను ఏమని పిలుస్తాం, ఎక్స్ని ఆపరెండ్. ఈ వైని ఏమని పిలుస్తాం, ఇది కూడా ఆపరెండ్. ఇది ఆపరెండ్, ఇది ఆపరెండ్. ఇది ఈ ప్లస్ ఏంటిది బ్రో మరి అని అంటే ఇది ఆపరేటర్. ఆపరేటర్ ఈ ఎక్స్ వై అనేటి ఏమో ఆపరెండ్స్. ఇవి రెండింటి మధ్యలో ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే, ఆపరేటర్ని యూజ్ చేస్తాం, అంతేనా? ఇప్పుడు నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 1 1 నాకు అవుట్పుట్ అనేది 2 రావాలి. నేనేం చేయాలి ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో? మధ్యలో నేను ప్లస్ పెడతా. ఈ ప్లస్ పెట్టడం వల్ల నాకేం యూజ్ చేయాలంటే 1 + 1 = 2 అవుతుంది. దీన్ని బట్టి నీకేమర్థమైంది, ఆపరేటర్ అనేది ఈ రెండు ఆపరెంట్స్ మీద పర్ఫామ్ చేస్తుందా? అది ప్లస్ అయినా ఉండొచ్చు, మైనస్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అంతేనా? అంతేనా కదా బ్రో, అసలు అర్థమవుతుందా? ఓకే, ఆపరేటర్స్ అంటే ఏంటి? స్పెషల్ సింబల్స్. సింపుల్గా ఆపరేటర్స్ అంటే ఏంటి? స్పెషల్ సింబల్స్, ప్లస్ కానీ మైనస్ కానీ, ఇవి స్లాష్ కానీ డివైడ్ కానీ అట్లా ఇవి. మరి ఆపరెంట్స్ ఎట్లా ఉంటాయంటే ఇట్లా వేరియబుల్స్ లాగా ఉంటాయి, అంతేనా? అంతే కదా. ఇప్పుడు నువ్వు వాట్ ఈజ్ అన్ ఆపరేటర్ అంటే ఏం చెప్తావు? సింపుల్గా స్పెషల్ సింబల్స్ అని చెప్పు, స్పెషల్ సింబల్స్. దెన్ మరి వాట్ ఈజ్ ఆపరెండ్ అంటే ఏం చెప్తావు? ఆపరెండ్ అంటే ఏం చెప్తావు? వేరియబుల్స్, సింపుల్ వేరియబుల్స్ కదా. మీకు అందరికి కూడా ఆపరెండ్ అంటే ఏంటిది, ఆపరేటర్ అనేది తెలుసు కదా. ఇప్పుడు నేను ఒక ఈక్వేషన్ అడుగుతాను. ఇప్పుడు ఎక్స్ మైనస్ వై ప్లస్ బి అంటున్నా. ఏ ఎక్స్ వై బి అనేటి ఏమవుతాయి, ఈ మూడు ఏమవుతాయి, ఎక్స్ వై బి అనేటి ఏమవుతాయి, ఆపరాండ్. ఈ మైనస్ ఈ ప్లస్ ఏమవుతాయి, ఆపరేటర్స్ అవుతాయి, అంతేనా? అంతే కదా, ఇవి ఆపరేటర్, ఇవి ఆపరాండ్, అంతేనా? ఓకే, టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అర్థమెటికర్, రిలేషనల్, అసైన్మెంట్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, మెంబర్షిప్ ఆపరేటర్, ఐడెంటిటీ ఆపరేటర్, బిట్ వైజ్ ఆపరేటర్ ఉంటాయి. 7 ఆపరేటర్స్ ఉన్నాయి పైథాన్లో. పైథాన్లో కాదు, ఏ లాంగ్వేజ్లోనే కానీ ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చేసరికి 7 ఉంటాయి కదా, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఈ ఇప్పుడు ఈ 5 6 అనేటివి చూసినామా, ఈ 5 6 అనేటివి లిస్ట్ చెప్పినప్పుడు చెప్పుకుంటాం. ఈ బిట్ వైజ్ అనేది కొంచెం నార్మల్గానే చెప్పుకుంటాం, ఎందుకంటే మనకు ఎక్కడ కూడా యూజ్ కాదు ఇది. ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అని ఎక్కడ కూడా యూజ్ చేయం, అంతేనా? ఓకే, ఈ బిట్ వైజ్ ఓరియంటెడ్ బిట్ వైజ్ ఆపరేటర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళ్తే మాత్రం ఇది యూజ్ చేస్తాం మనం, అంత వెళ్ళాం కాబట్టి. ఓకేనా, ఇవి రెండు తప్ప 1 2 3 4 అయితే ఇవాళ డిస్కస్ చేద్దాం. ఒకసారి ఈ ఆపరేటర్స్ అన్ని గుర్తుంచుకోండి, ఏంటి గుర్తుపెట్టుకోండి, ఒకసారి చూడకుండా గుర్తుపెట్టుకోండి. 1 2 3 4 5 6 ఇవి తర్వాత చెప్పుకుంటాం, ఇది కొంచెం లైట్గా చెప్పుకుంటాం, ఇది దీన్ని మనం ఎక్కడ యూజ్ చేయం, ఓకేనా? ఎక్కడ కూడా యూజ్ చేయం ఇది. ఇప్పుడు ఇవన్నింటిని గుర్తుంచుకోండి సింపుల్గా ఫోన్ పక్కన పెట్టి ఏమేమి ఉన్నాయనేది. ఆ 7 ఉన్నాయి కదా, ఆ 7 నేమ్స్ అయితే ఒకసారి అనుకో, ఏంటి. ఓకే, నేను స్లైడ్స్ చేంజ్ చేస్తా. ఇప్పుడు గుర్తున్నాయి కదా, అవన్నింటినీ చెప్పుకో ఒకసారి గుర్తుంచుకో, అవి 7 గుర్తున్నాయి కదా. సో ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం, ఓకేనా? ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్.
ఈ అరథమెటిక్ ఆపరేటర్స్ అని అందరికి కూడా తెలుసు, బట్ చూసి ఉంటారు కానీ ఆపరేటర్ అనేది తెలియదు మీకు అంతే. అంటే కొందరు తెలిసి ఉంటుంది. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. అంతేనా? అడిషన్ ఆపరేటర్ ఏంటంటే ప్లస్, సబ్ట్రాక్షన్ ఏంటంటే మైనస్, అంతేనా? మల్టిప్లికేషన్ ఏంటంటే ఇంటూ. ఇంకొకటి మాడ్యులస్ అని ఉంటుంది, మాడ్యులస్, డివిజన్, ఎక్స్పోనెన్షియల్. ఎక్స్పోనెన్షియల్ నిన్న టాస్క్లో ఇది ఇచ్చిన, అంతేనా? ఒక టాస్క్ చేయడం వల్ల ఈ ఆపరేటర్ నేర్చుకున్నారా లేదా నిన్న? అంటే జస్ట్ పోవడానికి పోతే, జస్ట్ ఆ టాస్క్ చేయడానికి పోతేనే అక్కడ ఆపరేటర్ ఏంది అనేది మీకు తెలిసింది మీ సొంత. ఓకేనా? అంతేనా? డబుల్ స్టార్ అంటే ఏంటి? పవరు. అంతే కదా, అది పవర్లా పనిచేస్తాను మీకు అర్థమైంది. ఇప్పుడు కొత్తగా ఏం కనబడుతుంది ఇందులో మనకంటే ఇది ఫ్లోర్ డివిజన్, అంతే కదా? ప్లస్ అంటే నీకు ప్లస్ అంటే తెలుసు, మైనస్ అంటే తెలుసు, ఇంటూ అంటే తెలుసు, మాడ్యులస్ అంటే తెలుసు, డివిజన్ అంటే తెలుసు, ఎక్స్పోనెన్షియల్ అంటే తెలుసు. నీకు ఇవన్నీ తెలుసు, నీకు ఇవన్నీ తెలుసు, కానీ ఇది ఒక్కటే తెలియదు. ఫ్లోర్ డివిజన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తానంటే 30 అంటాను. 30ని 2తో డివైడ్ చేయచ్చా? 30 వద్దా, వేరే తీసుకుందాం 60. 230 60, అంతేనా? అంతేగా. ఇప్పుడు 2ని 35 వేయాలనుకుంటాను, ఇట్లా వేయాలనుకుంటాను, అయితే అంతేనా? ఇప్పుడు ఎట్లా 17దా? 34 ఏమవుతుంది? 1 ఉంటుంది, అంతేనా? ఇక్కడ మళ్ళీ పాయింట్ పెట్టి, మళ్ళీ పాయింట్ పెట్టి, పాయింట్ పెట్టి, పాయింట్ పెట్టి 5 0 పెడతాం, 10 అవుతుంది 0. తెలుగులో ఏమంటారు తెలుగు, దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు చెప్పండి. దీన్ని అయితే క్వోషెంట్, దీన్ని రిమైండర్ అంటారు. తెలుగులో ఏమంటారు, తెలుగులో ఏదో అంటారు, ఇంగ్లీష్లో అయితే రిమైండర్ అంటారు ఇది. ఓకేనా? ఇదేమో క్వోషెంట్, క్వోషెంట్ తెలుగులో ఏమంటారు తెలియదు. ఓకేనా? ఇది ఇప్పుడు నువ్వు మాడ్యులస్ తీసుకున్నావు అనుకో, మాడ్యులస్ తీసుకున్నప్పుడు అవుట్పుట్ ఏమవుతుందంటే రిమైండర్ వస్తుంది. ఇప్పుడు డివిజన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది వస్తుంది, క్వోషెంట్ వస్తుంది. డివిజన్ తీసుకున్నప్పుడేమో క్వోషెంట్ వస్తుంది. మరి ఫ్లోర్ డివిజన్ తీసుకుని వచ్చినప్పుడు ఏం తీసుకుని వస్తే, ఫ్లోర్ డివిజన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుందంటే క్వోషెంట్ వస్తుంది. కాకపోతే ఓన్లీ ఇంటీజర్ మాత్రమే ట్రీట్ చేస్తుంది అన్నట్టు, ఓన్లీ ఇంటీజర్ మాత్రమే ట్రీట్ చేస్తుంది. 17.5 ఉంది కదా, ఓన్లీ 17 మాత్రమే వస్తుంది, అంతేనా? అది ఇప్పుడు మాడ్యులస్ తీసుకుంటే రిమైండర్ వస్తుంది, డివిజన్ తీసుకుంటే క్వోషెంట్ వస్తుంది, ఈ ఫ్లోర్ డివిజన్ తీసుకుంటే ఏమవుతుంది, క్వోషెంటే వస్తుంది, బట్ డెసిమల్ పాయింట్స్ అనేది రాదు, అంతే కదా? ఇప్పుడు 2.55. ఇప్పుడు ఫ్లోర్ డివిజన్ చేస్తే ఏమవుతుంది, ఫ్లోర్ డివిజన్లో 2 వస్తుంది, ఓన్లీ 2నే వస్తుంది. అడిషన్లో ఏమొస్తుంది, అడిషన్లో 2.5 వస్తుంది, అంతే కదా? మరి అన్నీ చెప్పాలా? మరి ఇప్పుడు ఈ 2+2 ఎంత, 2+2 ఎంత, 4+4 ఎంత, 2×2 ఎంత అని చెప్పాలా? అవసరం లేదు కదా. ఇవి తెలుసా, -×- ఎంత, +×, ఇవి తెలుసు కదా, +×- ఏంటిది, +×+ ఏంటిది, -×+ ఏంటి అనేది తెలుసు కదా, ఇవి తెలుసు కదా. ఇది మైనస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇవి ఇవి తెలుసుకోండి, తర్వాత ఉపయోగపడతాయి, కొంచెం క్లారిటీ రాయాలి.
మళ్ళొకసారి చెప్తాను. టూని టూని 5 తోడి ఎత్తున కాబట్టి 2.5, ఇది 5.0, ఇది రిమైండరు, ఇది క్వోషియంట్. ఇప్పుడు మనకు మాడ్యులస్ యూజ్ చేసినాం అనుకో, మనకేమొస్తుంది? రిమైండర్ వస్తుంది. ఫ్లోర్ డివిజన్ యూజ్ చేస్తే ఏమవుతుంది? ఓన్లీ ఇక్కడ ఉన్న ఇంటీజర్ మాత్రమే వస్తుంది. ఏ డివిజన్ యూజ్ చేసినా కానీ ఈ క్వోషియంటే వస్తుంది. ఓకేనా? ఓకే, ప్రాక్టికల్గా చూద్దాం. ఒక టేబుల్ చూద్దాం ప్రాక్టికల్గా చూసే ముందు. యాడ్ అంటే తెలుసు కదా, యాడ్ అంటే తెలుసు కదా. యాడ్ అంటే తెలుసు కదా, ఇది మైనస్ అంటే తెలుసు కదా, ఇది ఇంటూ డివిజన్, ఇది ఫ్లోర్ డివిజన్. ఫ్లోర్ డివిజన్ ఇది ఎక్స్పొనెన్షియల్, ఇది ఫ్లోర్ డివిజన్, ఇది ఎక్స్పొనెన్షియల్, అంతే కదా. ఇప్పుడు 2x4 × 2 ఎంత అంటే ఏమంటావు? 4 కదా, సింపుల్. ఎక్స్పోనెంట్ అంటే నీకు అర్థమైంది కదా, ఎక్స్పోనెంట్ అంటే 2 × 2 అన్నా, 2 × 2 2 × 2 ఇట్లా, లేదు అంటే 2² ఇందులోనేమో మ్యాథమెటికల్ అర్థం. ఇందులో మనం ప్రోగ్రాంలో అట్లా రాయరాదు ఇట్లా, ఓకేనా? ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్ని ఎట్లా ప్రోగ్రామింగ్గా రాయాలంటే కొన్ని యూజ్ చేసుకోవాలన్నమాట, ఓకేనా? లేకుంటే డైరెక్ట్ 2² పెడదామంటే మాత్రం రాదు ప్రోగ్రాంలో, ఓకేనా? అర్థమైనా? కొంచెం మాడిఫికేషన్స్ అనేటివి ఉంటాయి చేయాలి. దీన్ని ఎవరైతే ప్రాక్టీస్ చేసిందో వాళ్ళకి చాలా తెలుస్తుంది, ప్రాక్టీస్ చేయకుండా తెలియదు అనుకో. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ ఇన్ ప్రోగ్రామ్ యూ ఆఫెన్ వాంట్ టు కంపేర్ ఏ వాల్యూ విత్ అనదర్ వాల్యూ. మనం ఏదైనా కంపేర్ చేసుకోవాలంటే మనకేం ఉండాలి? మన దగ్గర ఉండాలి ఫస్ట్, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనుకో, ఇంకో పర్సన్ రావాలి కదా. పక్కింటి సుబ్బారావు కారు తెచ్చింది అనుకో, మనం కూడా చూసి కారు తెచ్చుకోవాలిగా, అంతే కదా. ఇప్పుడు కంపారిజన్కి ఇంకొక పేరు, ఇంకొకటి ఏంటంటే రిలేషనల్ రిలేషనల్ ఆపరేటర్ అని కూడా అంటారు. రిలేషనల్ ఆపరేటర్ అన్నా కంపారిషనల్ అంటే ఆపరేటర్ అన్నా రెండు సేమే. ఒకటి కంపేర్ చేయాలంటే ఇంకోటి ఉండాలి కదా, అంతేనా? ఆపోజిట్ అయితే ఒకటి ఉండాలిగా, లేకుంటే కంపేర్ చేయంగా. పక్కింటి సుబ్బారావు కారు తెచ్చిండు అని అంటే మనకు కూడా కవర్ కావాలి, అట్లా కంపేర్ చేసుకోండి, అంతే కదా. లేదంటే పక్కిలో కారు లేదు మన కారు లేదు, అట్లా బైక్ అట్లా ఏవైనా తీసుకోవచ్చు. కంపారిజన్స్ అనేవి ఉంటాయి, మనం మన ఇంట్లో ఫ్యామిలీలు కూడా ఉంటాయి చాలా. కంపారిజన్ అంటే ఖచ్చితంగా ఒకటి ఆపోజిట్ ఒకటి ఉండాలి. మనకు తక్కువ మార్కులు వచ్చినాయి, వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, అట్లా నువ్వు లెస్ దేన్ చేయొచ్చు, గ్రేటర్ దెన్ చేయొచ్చు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు చేయొచ్చు, నాట్ ఈక్వల్ టు చేయొచ్చు, ఈక్వల్ టు చేయొచ్చు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు చేయొచ్చు. ఇవన్నిటికీ రెండు వాల్యూస్ అయితే ఉండాలి. ఒకటి కంపేర్ చేయాలంటే, ఒకరిని కంపేర్ చేయాలంటే ఇంకొకరు ఉండాలి కదా ఆపోజిట్గా. అంతేనా? ఇప్పుడు మన దగ్గర ఇక్కడ టాలర్ ఉన్నాడు, ఇక్కడ స్మాలర్ ఉన్నాడు, దీన్ని కంపేర్ చేయాలంటే ఇంకొకరు ఉండాలి. ఇతను టాలర్ అంటే ఇతనితో పోలిస్తేనే కదా మనకు తెలిసేది, ఇతనితో కంపేర్ చేస్తేనే కదా తెలిసేది, అంతే కదా. అట్లా ఇంకో అవతల పర్సన్ ఉంటేనే మనకు కంపారిజన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా? ఇట్లా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 < 5 అనుకో. ఇప్పుడు ఇది ఉన్నందుకే కదా దీంతో కంపేర్ చేస్తున్నాం, లేకుంటే చేస్తామా? చేయం కదా, అంతేనా? ఇప్పుడు చూడండి, ఇట్ రిటర్న్స్ ఐదర్ 2 true or false అకార్డింగ్ టు కండిషన్, అంతేనా? ఇట్ రిటర్న్స్ ఐదర్ 2 or false కదా. ఇప్పుడు చూడండి 100 > 2, ఇది కండిషన్ ట్రూ ఆర్ ఫాల్సా, అంతేనా? కండిషన్ ట్రూనా ఫాల్సా? ట్రూ కదా, ట్రూ చేస్తాయి.
నెక్స్ట్ 1000 < 1 కండిషన్ ట్రూనా ఫాల్సా? ఆటోమేటిక్గా ఫాల్స్ అని చెప్తాం అంతే కదా. ఇట్లా కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి మాట్లాడుకుంటాం, యూజ్ చేస్తాం కూడా. ఇప్పుడు చూడండి, ఇంకో గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎక్స్ లెస్ దెన్ వై. ఇప్పుడు లెస్ దెన్ గ్రేటర్ కన్ఫ్యూజ్ అవుతాయి కదా. ఇప్పుడు లెస్ దెన్ అంటేనేమో ఎల్లులాగా ఉంటుంది, ఎల్ అంటే ఇట్లా ఉంటుంది కదా, కొంచెం ఉంచాలి ఇట్లా ఎల్లులాగా ఉంటేనేమో అది లెస్ దెన్. గ్రేటర్ దెన్ ఇప్పుడు ఒకదాన్ని గుర్తుంచుకున్నాను అనుకో, గ్రేటర్ దెన్ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అంతేనా? అంతే కదా. ఇది గుర్తుంచుకోండి, ఇది చాలా ట్రిక్ అన్నమాట, చిన్న ట్రిక్ అంతేనా. గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఎట్లా గుర్తుంచుకుంటారు? ఇప్పుడు ఇట్లా ఎల్తో స్టార్ట్ అయితే లెస్ దెన్, ఓకేనా? నెక్స్ట్ ఇది లెస్ దెన్ ఇలా కూడా, ఓకేనా? ఇదేంటి లెస్ దెన్, ఇది లెస్ దెన్ గ్రేటర్ దెన్, ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఈక్వల్ టు అంటే ఏంటి? ఈక్వల్, ఇంకొక డౌట్ రావాలి. ఈక్వల్ అన్నా ఈక్వల్ టు అన్నా రెండు ఒకటేనా? ఒకటేనా? ఈ రెండు ఒకటి కాదు, రెండు ఒకటి కాదు, ఓకేనా? ఎట్లా అంటే 2 = 2 అయిందనుకో, ఇది కంపారిజన్ చేస్తుంది. నువ్వు నార్మల్ ఈక్వల్ టు ఏం చేస్తుంది? అసైన్ చేస్తుంది, ఒక వేరియబుల్కి అసైన్ చేస్తుంది, అంతే కదా. అంతే కదా. ఇది ఎప్పుడైనా కానీ ఈక్వల్ ఇది సేమ్ కాదు. ఈ డబుల్ ఈక్వల్టీ ఏమవుతుందంటే కంపారిజన్ చేస్తుంది. ఓన్లీ సింగిల్ ఈక్వల్టీ ఏం చేస్తుంది? డేటాని అసైన్ చేస్తుంది, ఓకేనా? అర్థమైంది కదా. మరి నాట్ ఈక్వల్ టు అంటే ఏంటిది? మరి నాట్ ఈక్వల్ టు ఏంటి అని అంటే, నాట్ ఈక్వల్ టు ఏంటి అంటే 2 > 1 అన్నాను అనుకో, ఇది కండిషన్ ట్రూనా ఫాల్సా? అంటే 2 > 1 అని నేనేం చెప్తానా? అంటే ఇది ఫాల్సే కదా. అంటే ఇది సారీ 2 > 1 అని నేనే చెప్తాను, అది ట్రూనా ఫాల్సా? ట్రూ కదా. అది నెక్స్ట్ అర్థమైంది ఇప్పటివరకు అయితే. ఇప్పటివరకు ఒక క్లారిటీ ఉంది కదా మీకైతే. ఓకే, ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేది చూద్దాం. ఓన్లీ అసైన్మెంట్ ఆపరేటర్ చూద్దాం. ఇప్పుడు ఎట్లుంటే ఇప్పుడు చూడండి, చిన్న ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? x + x = y + ఇట్లా రాసుకోవచ్చా? x + ఈక్వల్ టు ఉన్నాయి ఇక్కడ, ఇట్లా కూడా రాసుకోవచ్చు. దీన్ని a = a + b ఏమని రాసుకోవచ్చు? ఇట్లా కూడా రాసుకోవచ్చు, a + a + = b అని కూడా రాసుకోవచ్చు, a + b = a + b అని కూడా రాసుకోవచ్చు. ఇట్లైనా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది? a = a + b అన్న a + b అని రాసుకున్నా సేమే కదా, అంతే కదా. ఓకే, ఇప్పుడు ఇట్లా రాసినా ఒకటే, ఇంతకుముందు రాసినా ఒకటే. ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు? a = a - bని ఇట్లా కూడా రాసుకోవచ్చు, a = a * b దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు, a = a / b ఇట్లా కూడా రాసుకోవచ్చు, a = a / (a)(b) ఇట్లా కూడా రాసుకోవచ్చు, దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు, అంతేనా? అంతే కదా. ఇక్కడ a = a ఇట్లా కూడా రాసుకోవచ్చు దీన్ని, ఓకేనా? ఇది ద మ్యాటర్. సో
సో ఇప్పుడు నాకు ఒకటి కావాలి, జెడ్ ఈక్వల్స్ టు జెడ్ ప్లస్ ఏ. ఎట్లా రాసుకోవచ్చు? జెడ్ ప్లస్ ఈక్వల్స్ టు ఏ అని రాసుకోవచ్చు. ఇట్లా ఇవన్నీ లూపింగ్ స్టేట్మెంట్లో యూజ్ చేస్తాం. ఎందుకు రాస్తాం అనేది అప్పుడు అర్థమైతే క్లారిటీగా. అట్లా ఇంకా వచ్చాడు నేను మనకి చూడండి, అండ్ ఈక్వల్ టు అండ్ ఈక్వల్ టు అండ్ ఈక్వల్ టు అండ్ ఆపరేటరు, నాట్ ఈక్వల్ టు, ఎగ్జారు, షిఫ్ట్ బిట్ వైస్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్, ఇవన్నీ కూడా ఎక్కువ యూజ్ చేయం. ఇవి ఇంతకుముందే యూజ్ చేస్తాం, ఇవి మోస్ట్లీ ఇవే యూజ్ చేస్తాం, ఇవి ఎక్కువ యూజ్ చేయం. ఓకేనా? ఈ ఇంత బిట్ వైజ్లో మాత్రం మనం ఇది అయితే ఆపరేషన్స్ అనేవి చేయము. ఇవన్నీ బిట్స్ ఉంటాయి, అంటే బిట్స్ రూపంలో ఉంటాయి, షిఫ్ట్ చేయడం ఉంటాయి. అవన్నీ న్యూమెరికల్ అనాలిసిస్లో చేస్తాం. ఇవన్నీ ఇవన్నీ న్యూమెరికల్ అనాలిసిస్లో చేస్తాం. ఇవి న్యూమెరికల్ అనాలిసిస్ నాకు అవసరం లేదు. ఓకేనా? అది. నెక్స్ట్ వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్. ఈ లాజికల్ ఆపరేటర్ అనేది, ఈ డయాగ్రామ్ చూడండి, ఈ డయాగ్రామ్స్ ఎప్పుడు చూసారు? టెన్త్లో ఉంటాయి, టెన్త్లో ఉంటాయి ఫిజిక్స్లో, అవునా? అంతేనా? సో ఏంటంటే ఇన్ పైథాన్ లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఆన్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. దే పర్ఫామ్ లాజికల్ అండ్ లాజికల్ ఆర్ లాజికల్ నాట్ ఆపరేషన్స్ చాలా ఉంటాయి. ఈ మూడు సరిపోతాయి మనకి. అండ్ ఆర్ నాట్, మీకు చిన్నప్పుడు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఒక చిన్న షార్ట్కట్ ఇస్తా, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇంకా ఇది ఇదైతే మనకు కొంచెం వాళ్ళకి చాలా డిప్త్గా తెలుస్తుంది. ఏ నమ ఏమంటాం? ఏ అని ఇన్పుట్ అంటాం, దీన్ని కూడా ఇన్పుట్ అంటారు, ఇది అవుట్పుట్, అంతే కదా? ఇది ఇన్పుట్, ఇవి రెండు ఇన్పుట్లు, ఇవి రెండు ఇన్పుట్లు, ఇది ఇన్పుట్, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్, అంతేనా? ఇది అవుట్పుట్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఏలో జీరో ఉండి బీలో జీరో ఉంటే అవుట్పుట్ కూడా జీరో వస్తుంది, అంతేనా? ఇప్పుడు నీకు ఏలో వన్ ఉండి బీలో జీరో ఉంటే అవుట్పుట్ జీరో వస్తుంది, ఏలో జీరో ఉండి బీలో వన్ ఉండి ఉంటే అవుట్పుట్ జీరో వస్తుంది. ఏలో వన్ బీలో వన్ ఉంటే అవుట్పుట్ అనేది వన్ ఆటోమేటిక్గా వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఈ రెండింటిని ఇన్పుట్గా తీసుకొని దీన్ని అవుట్పుట్గా తీసుకోవాలన్నమాట, అంతేనా? ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ ఏలో ఇన్పుట్ జీరో, ఇందులో జీరో, అవుట్పుట్ ఏ వన్ జీరో, సారీ జీరో. ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్, ఇన్పుట్ ఇన్పుట్ అవుట్పుట్, ఇన్పుట్ ఇన్పుట్ అవుట్పుట్, ఇన్పుట్ ఇన్పుట్ అవుట్పుట్, అంతేనా? అంతేనా? ఇప్పుడు సింపుల్గా గుర్తుంచుకోండి, జీరో 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 వన్, ఇక్కడ దీనికి ఆపోజిట్ జీరో వన్ 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 ఇది. ఇప్పుడు నాట్ అంటే ఏంటిది? మరి నాట్ అంటే ఏంటిది? సింపుల్, నాట్ అంటే అందరికీ తెలిసిందే, నువ్వు నేను అవును అంటే నువ్వు కాదు అనాలి, అంతే. ఇక్కడ జీరో అంటే వన్ అంటాడు, వన్ అంటే జీరో అంటాడు, సింపుల్. ఇప్పటివరకు క్లియర్ కదా? డౌట్లు ఏం లేవు కదా? ఓకే, అన్నీ అయితే గుర్తుంచుకోండి, అన్నీ అర్థం చేసుకుంటారా బయట పడతారా అని ఏమి ఇష్టం, కానీ అవి అయితే గుర్తుండాలి. మనకి ఇంకా వేరే ఉంటాయి, జార్ అని జారు అవి ఉంటాయి, కానీ అవి మొత్తం ఎలక్ట్రికల్ కోసం అంత మనకు అవసరం లేదు అతలకి అని చెప్పి. ఓకే, ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసినప్పుడు లెస్ దెన్ గ్రేటర్ దాన్ యూజ్ చేస్తాను అనమాట, అక్కడ యూజ్ చేస్తాం ఇవి. ఓకేనా? నెక్స్ట్ ప్రాక్టికల్గా చూస్తాం, అక్కడ మనకు అర్థమవుతుంది, చెప్పుకోవచ్చు.